టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు తిరిగింది కేసు దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయొచ్చని మొయినాబాద్ పోలీసులకు స్పష్టం చేసింది మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ పిటిషన్పై విచారణను నవంబర్ పద్దెనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు మరోవైపు ఫామ్ హౌస్ కేసులో నిందితుడైన రామచంద్ర భారతిపై ఇంకో కేసు నమోదైంది నకిలీ ఆధార్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ బంజారా హిల్స్ పిఎస్ ఫిర్యాదు నమోదైంది ఓబులపురం మైనింగ్ కేసులో ఐఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చీట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చీట్ ఇస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టుకు కొట్టివేసింది ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది వాస్తవ పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి మూడు నాలుగు తేదీల్లో విశాఖల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు రెండు వేల ఇరవై మూడును నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈ గ్లోబల్ సమిట్కు సంబంధించిన లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు మరోవైపు ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి పన్నెండవ తేదీన జరిగిన జరిగే ప్రధాని సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో దాదాపు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ప్రధాని భద్రతా సిబ్బంది విశాఖకు చేరుకుని ప్రధాని రాకపోకలు సాగించే రోడ్లు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు మరోవైపు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఆహ్వానంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ట్వీట్ చేసింది తెలంగాణ ప్రజల్ని మోదీ మరోసారి అవమానించారంటూ మండిపడింది రామగుండ ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా ఉందంటూ పేర్కొంది ప్రధాని తర్వాత అతిథిగా సీఎం హోదాలో కేసీఆర్ పేరుండాలని దీనిపై మోదీ ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించలేదంటూ ట్వీట్ చేసింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్వసభ్య సమావేశం ఈ నెల పదహారున హైదరాబాద్లో జరగనుంది ఈ సమావేశంలో ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులు సవరించిన అంచనా వ్యయం యాభై వేల ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ నిధుల మంజూరుపై చర్చించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని డిపిటీసీఎం అంజాద్ బాషా తెలిపారు కడప నగరంలోని పద్నాలుగో డివిజన్లో నిర్వహించిన గడప గడపకు ఉన్న ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలను డిపిటీసీఎం అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సమన్వయ పాలన చేస్తున్న ఏకైక సర్కార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతనంగా నిర్మించిన డబుల్ లైన్ రోడ్లు పార్కులను ప్రారంభించారు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీసి త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులను మంత్రి బుగ్గన ఆదేశించారు ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మనుబోలలో మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఆధునీకరించిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని మంత్రి ప్రారంభించారు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన అనేక అభివృద్ధి పనులను వైయస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం టీ సర్కార్ కు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా దుబ్బాకలో పలువురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు సిపిఐ నేతలను కలిశారు ఈ సందర్భంగా కూసుకుంట్లకు సీపీఐ నేతలు శుభాకాంక్షలు తెలిపారు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు మునుగోడు ఉప ఎన్నికల్లో కు వామపక్షాలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమార మండలంలో కొనసాగింది ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నదండలతో ఎమ్మెల్యే బాలకసుమన్ ఆగడాలకు అంతే లేకుండా పోయిందన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వంద రూపాయలు కూడా లేవన్న బాలకసుమన్ రోజు వందల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు వైఎస్ షర్మిల నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ఈ నెల పదకొండవ తేదీ వరకు వాయువ దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని పేర్కొంది దీని ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్కు ఊరట లభించింది భారత జోడో ట్విట్టర్ అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయాలంటూ బెంగళూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది హైకోర్టు పాదయాత్ర వీడియోలో కేజీఎఫ్ టూ సాంగ్స్ ఉపయోగించి కాపీరైట్ చట్టాన్ని కాంగ్రెస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎమ్ఆర్టీ మ్యూజిక్ సంస్థ జ్ఞానవాపి మసీద్ వివాదంపై తీర్పును వాయిదా వేసింది వారణాసి ట్రాక్ కోర్టు నవంబర్ పద్నాలుగున తీర్పు వెలువరించనుంది మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై అక్టోబర్లో విచారణ పూర్తి చేసింది వారణాసి కోర్టు దీంతో పాటు జ్ఞానవాపి కాంప్లెక్స్ ను పూర్తిగా హిందువులకు అప్పగించాలని ముస్లింలను అనుమతించొద్దంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును పెండింగ్లో పెట్టింది భవిష్యత్ యుద్ధాల్లో ఫలితాన్ని తేల్చడంలో వైమానిక దళానిదే కీలక పాత్ర అన్నారు భారతీయ వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు నాలుగు పాయింట్ ఐదు జనరేషన్ కు చెందిన యుద్ధ విమానాల అవసరం ఉందని తెలిపారు రాజస్థాన్లోని జోధ్పూర్లో భారత్ ఫ్రెంచ్ వైమానిక దళాల సంయుక్త వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నారు భారత్ అధ్యక్షత వహించనుండడం చారిత్రాత్మక క్షణమన్నారు ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ట్వంటీ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన లోగో థీమ్ వెబ్సైట్ ను ఆవిష్కరించారు ప్రధాని ఒక పుడమి ఒక కుటుంబం ఒకే భవిష్యత్తును సి ట్వంటీ థీమ్గా ప్రకటించారు లోగోలోని కమలం ఏడు కన్నాలను సూచిస్తోందన్నారు భవిష్యత్ ఆశలు ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు ప్రధాని మోదీ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఈ నెల పదహారున ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి పద్దెనిమిది వరకు కొనసాగనుంది ఆలయ పోర్చల్లో పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు అయితే యాత్ర మార్గంలో భక్తుల కోసం స్పాట్ కేంద్రాలు ఉన్నాయి ఏపీ నుంచి ఐదు లక్షల మంది అయ్యప్ప దర్శనానికి వెళ్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ప్లాస్టిక్ వాడిపడేసే పేపర్లు వంటివి తీసుకురావద్దని భక్తులను కేరళ ప్రభుత్వం కోరింది ఆయిల్ కొనుగోలు విషయంలో భారత ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు విదేశాంగ మంత్రి జయశంకర్ వినియోగదారుల అవసరాల దృష్టి అంతర్జాతీయంగా ఎక్కడ చమురు అందుబాటులో ఉన్నాకుంటామని తెలిపారు మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరో తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి జయశంకర్ ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు దశాబ్దాలుగా భారత్ కు రష్యా స్థిరమైన మిత్రదేశంగా కొనసాగుతోందన్నారు జైశంకర్ నేపాల్లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఏడు నిమిషాలకు మొదటిసారి రాగా రెండు గంటల పన్నెండు నిమిషాలకు మరోసారి భూమి కంపించింది దోతి వద్ద భూకంపం దాటికి ఇల్లు కూలి ఆరుగురు మృతి చెందారు రిక్టర్ పై భూకంప తీవ్రత ఆరు పాయింట్ మూడుగా నమోదైందని నేపాల్ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఢిల్లీ నోయిడాలోనూ స్వల్ప భూకర్పంపనలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండో త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం నష్టాలను మూటకట్టుకుంది కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రెండో క్వార్టర్లో నష్టాలు పెరిగి ఐదు వందల తొంభై నాలుగు కోట్లను చేరాయి గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల నికర నష్టాలు నమోదు చేసింది మొత్తం ఆదాయం మొత్తం డెబ్బై ఆరు శాతం జంప్ చేసి పంతొమ్మిది వందల పద్నాలుగు కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది ట్విట్టర్ డిస్ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే శాశ్వతంగా ట్విట్టర్ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని ట్విట్టర్ యజమాని ఇలాన్ మస్క్ తెలిపారు ఈ మేరకు ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేశారు బ్లూటిక్ ఖాతాలకు నెలకు ఎనిమిది డాలర్ల చొప్పున ఫీజు విధించాలని మస్క్ నిర్ణయం తీసుకున్నాక పలువురు సెలబ్రిటీలు తమ ట్విట్టర్ హ్యాండిల్స్లో మస్క్ ఫోటో పేరు పెట్టి నిరసన తెలిపారు టీ ట్వంటీ ప్రపంచ కప్ సెమీఫైనల్ స్టేజ్ కు కౌంట్ డౌన్ షు అయింది ఇవాళ సిడ్నీ వేదికగా జరగనున్న తొలి సెమీస్ లో న్యూజిలాండ్ పాకిస్తాన్ తలపడనున్నాయి గత ఏడాది గా నిలిచిన కివీస్ ఈసారి కూడా నిలకడగా రాణిస్తోంది పాక్తో పోలిస్తే అన్ని విభాగాల్లో కివీస్ను ఫేవరెట్ గా భావిస్తున్నారు సెమీస్ కావడంతో ఏ జట్టును తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి దీంతో హోరాహోరీ పోరు తప్పదని ఫ్యాన్స్ భావిస్తున్నారు ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్కు కు ముందు టీమిండియా షాక్ తగిలింది కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు ఇంగ్లాండ్తో సెమీస్ కోసం సన్నద్దమవుతూ ఉండగా ప్రాక్టీస్లో రోహిత్ చేతికి గాయమైంది దీంతో ఇవాళ ఇదేం ప్రాక్టీస్ సెషన్ మధ్యలోనే వెళ్ళిపోయాడు హిట్ మ్యాన్ తర్వాత ఫిజియో వైద్య బృందం పరిశీలించి గాయం తీవ్రత పెద్దది కాదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు హైదరాబాద్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది తమ పన్నెండేళ్ల వైవాహిక బంధానికి వారు ముగింపు పలకపోతున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి గొడవల కారణంగానే షోయబ్కు సానియా మిర్జా దూరంగా ఉంటున్నట్లు పాక్ మీడియా చెబుతోంది